సోలార్ బేస్డ్ స్టడీ ల్యాంప్. ఇది వచ్చేసి సోలార్ ప్యానెల్ అండ్ ఇది వచ్చి పవర్ సప్లై. ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాము, అప్పుడు ఇక్కడ నుండి ఇది ఛార్జింగ్ సర్క్యూట్. ఇక్కడ బ్యాటరీలో ఎనర్జీ అనేది స్టోర్ అయిపోతుంది. ఆల్రెడీ మనం ఛార్జింగ్ పెట్టాం కాబట్టి బ్యాటరీలో ఎనర్జీ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసుకున్న తర్వాత, ఆన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి పవర్ సప్లై. ఓకే, అండ్ ఇది లైట్ సెన్సార్ అండ్ రిలే అండ్ లైట్. నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆల్రెడీ డే లైట్ అవైలబుల్ ఉంది కాబట్టి లైట్ అనేది ఆఫ్ అయింది. నైట్ అంటే డార్క్ చేస్తున్నాము, డార్క్ చేయగానే ఆటోమేటిక్గా నైట్ డిటెక్ట్ అయిపోయింది. నైట్ డిటెక్ట్ అవ్వగానే సోలార్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. సో ఇలా ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఎనర్జీ. ఫ్రీ ఎనర్జీ సోలార్ నుండి వస్తుంది కాబట్టి ఫ్రీ ఎనర్జీ. అండ్ కంటిన్యూస్గా సోలార్ ల్యాంప్ ఆన్ ఉండకూడదు. ఓకే, ఓన్లీ నైట్ టైం మాత్రమే ఆన్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనం ఒక సెన్సార్ యూజ్ చేసుకుంటాం, లైట్ సెన్సార్. ఈ లైట్ డిటెక్ట్ అవ్వగానే అంటే డే లైట్ అవైలబుల్ ఉన్నప్పుడు లైట్ అనేది ఆఫ్ ఉంటుంది, డే లైట్ అవైలబుల్ లేనప్పుడు మాత్రమే లైట్ అనేది ఆన్లో ఉంటుంది. ఇలా సోలార్ ల్యాంప్ అనేది వర్క్ అవుతుంది.